Hi friends, welcome to Sriji channel. Ivala recipe chicken palav. Simple ga intlo ela chesukovalo ippudu chuddam. Oka handi teeskondi, biryani ki sarpada handi teeskoni 2 tablespoons ghee and oil 1 spoon isconi heat avanivandi. Tarvata oka bay leaf, oka star, oka chakka lavanga, koncham marathi mogga, 1 tablespoon oka spoon shajira. వేసుకోండి. తర్వాత గ్రీన్ చిల్లీ ఒక 4 స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకొని స్లైసెస్గా వేసుకోండి. ఆనియన్స్ని గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. ఫ్రై అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, వన్ కప్ ఆఫ్ కర్డ్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి. ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ల. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఇలాచీ పౌడర్ వల్ల బిర్యానీకి బాగా ఫ్లేవర్ వస్తుంది. ఇలాచీ పౌడర్ కంపల్సరీ బిర్యానీకి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత పుదీనా వేసుకోండి, కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి. టమాటాలు మగ్గేంత వరకు ఉడకనివ్వండి. అలా ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక 500 grams ఆఫ్ చికెన్ వేసుకోండి. మనం శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసుకొని బాగా కుక్ అవ్వనివ్వండి. చికెన్ మునిగేలాగా వాటర్ పోసుకొని బాయిల్ అవ్వనివ్వండి. చికెన్ 80% బాయిల్ అయిన తర్వాత రైస్కి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. ఇక్కడ నేను రైస్ 5 గ్లాసెస్ తీసుకున్నాను. అందుట్లో బాస్మతి రైస్ కాబట్టి ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి నేను 2 గ్లాసెస్ తగ్గించి పోసుకున్నాను వాటర్. మీరు దానికి తగ్గట్టుగా పోసుకోండి. ఈ వాటర్ అనేది కొంచెం సాల్టీగా ఉండాలి. దీంట్లోనే 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసి ఇంకేమన్నా మీకు తగ్గితే కనుక అవి యాడ్ చేసుకోండి. మసాలాలు కానీ అవి యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కాసేపు నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని దాంట్లో యాడ్ చేసేయండి. రైస్ యాడ్ చేసిన తర్వాత కింద నుంచి బాగా అడుగు నుంచి కలుపుకోండి. రైస్ ఇరగకుండా జాగ్రత్తగా కలుపుకోండి. మూత పెట్టేసి కుక్ చేసుకోండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా తర్వాత ఇలా ఒక పాన్ మీద దమ్మ పెట్టుకోండి ఒక 15 మినిట్స్ వరకు. ఇలా పెట్టుకోవడం వల్ల బిర్యానీ అడుగు అంటకుండా ఉంటుంది.
ఇలా కుక్ అయినట్టు మనకి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. అలా వచ్చిన తర్వాత ఒకసారి ప్లేట్ తీసుకొని దమ్ తీసేసేయండి. కింద స్టవ్ ఆఫ్ చేసుకొని పైన 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ అలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ పలావ్ రెడీ. ఇంట్లోనే ఈజీగా చేసుకున్నాము. మీరు టేస్ట్ చేసి ట్రై చేసి మాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేనైతే ఈ చికెన్ పలావ్ టేస్ట్ చేశాను. మరి మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మరి ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది, మీకు ఎలా వచ్చింది అని.